नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। दीपावली पर्वदिनं रोजु अंदरू कूडा विशेषंगा दीपालनि वेलिगिंचि अद्भुतमैनटुवंटि రకరకాల డిజైన్స్ లో పెడతారు, కొంతమంది శివలింగ రూపం, కొంతమంది దీప రూపం, శ్రీచక్ర రూపం, అనేక రకాలుగా ఈ కార్తీక మాసం అంతా కూడా అనేక రకాల అలంకారాలుగా పెడతారు, దీపాలతో దీపాలను పెడతారు, చాలా అద్భుతంగా। అసలు ఎందుకు ఈ దీపం అంత ప్రాముఖ్యత వహించింది? దీపం మనకి ఏం సూచిస్తుందంటే దీపంలో వెలుగు అనేటువంటిది ఉంది, దీపము చీకటిని పారద్రోలుతుంది, దీపము లక్ష్మీదేవి స్వరూపం అన్నారు। లక్ష్మీదేవి అంటేనే మనకందరికి ఒక చేతిలో పెద్ద బంగారు నాణేల బిందె, ఇంకొక చేతిలో అభయ హస్తం వరద హస్తం, దానిలో నుంచి ధనం హరుతూ ఉన్నట్టుగా కిందకి, అంటే కంటిన్యూస్ గా సంపదలు ఇచ్చే తల్లిగానే మనము భావిస్తాము। ఇక్కడ లక్ష్మీదేవి అంటే అర్థం ఏంటంటే సద్గుణాల రాశి అని అర్థం। అందుకే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉందంటే బిల్వపత్రలో ఉందట, ఆవు యొక్క పృష్ఠభాగంలో ఉందట, దీపంలో ఉందట, జలంలో ఉందట, ప్రకృతిలో ఉందట, అంతటా ఉంది। ప్రకృతి యొక్క శక్తినే లక్ష్మీదేవి అన్నారు। ప్రకృతి మాత ప్రజలందరికీ కూడా పోషణకారిణిగా ఉంది। ప్రకృతిలోంచి గనక పండలు రాకుంటే మనమంతా బ్రతకలేము। మనం నాకేమి వద్దు అనొచ్చు, ఎన్ని రోజులు వద్దంటాం, కొంత సమయమే, మళ్ళా తిరిగి శరీరానికి శక్తి కావాలంటే ఆహారం కావాలి, ఆహారం ఎక్కడి నుంచి ఇస్తుంటే మళ్ళా భూమాత, మళ్ళా ప్రకృతి మనకు అందించాల్సిందే, మన శరీరం తయారైందే ప్రకృతి నుంచి। అందువల్ల లక్ష్మీదేవిని ఆరాధించడం అంటే ఏదో లక్ష్మీదేవి పట్టమొక్కటి పెట్టుకొనేసి మనం ఏదో పూజ చేసి అమ్మా మాకు మంచి ధనాన్ని ఇవ్వు, ఒక్క ధనం ఒకటే ఉండిందనుకోండి ధనాన్ని డైరెక్ట్ గా తినలేడు। ధనంతో అయినా సరే మనము ప్రకృతిలో పండినటువంటి వాటిల్ని మనం వాటిల్ని కొనుక్కోనైనా తినాల్సిందే తప్ప ధనం అవి తీసుకోవడానికి మనకు వస్తుంది, ధనం అవసరము, కానీ ధనమే ముఖ్యమైనటువంటిది కాదు, మనం జీవించడానికి అవసరమైనటువంటిదే, ధనమే సర్వం కూడా కాదు। ఆ దీపాన్ని ఎందుకు వెలిగిస్తామంటే మన హృదయంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసము దీపాన్ని వెలిగిస్తాం। దీపం చీకటిని దూరం చేసినట్టుగా మన హృదయంలో ఉండేటువంటి జ్ఞాన జ్యోతి అనేటువంటిది మనమెవరో మనకు తెలియనికుండా అడ్డుపడుతున్నారు కాబట్టి అలాంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసమే మనం హృదయంలో జ్ఞాన జ్యోతిని వెలిగించడం కోసము బాహ్యంగా ఈ దీపాలను మనం వెలిగిస్తాం। అవి వెలిగించినప్పుడు ఏ విధంగా వాతావరణం అంతా కూడా కాంతివంతం అవుతుందో అలాగే నీ హృదయంలో జ్ఞాన జ్యోతి వెలిగించినప్పుడు నీ హృదయంలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారం అనేటువంటిది పూర్తిగా దూరమైపోతుంది, హృదయం అంతా కూడా కాంతులు ఎనుతుంది। అందుకని లక్ష్మీదేవిని ఎందుకు ఉపాసన చేయాలంటే, లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలంటే, లక్ష్మీదేవిని ఎందుకు ధ్యానించాలంటే మన హృదయంలో సద్గుణ సంపత్తిని పెంపొందించుకోవడం కోసం। కొంతమంది లక్ష్మీదేవి ఉపాసన కోసం ఏం చేస్తారంటే లక్ష్మీదేవి బొమ్మ ఉండేటువంటి ఉంగరాలని, లక్ష్మీదేవి బొమ్మ డాలర్లను పెట్టుకుని చైన్లో కానివ్వండి, లేదు ఇంకొంతమంది చెవి దిద్దులుగా కానివ్వండి, లక్ష్మీదేవిని లక్ష్మీదేవిని మేము పెట్టుకున్నామండి, ఎక్కడ పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నాము, ఉంగరంలో పెట్టుకున్నాము, డాలర్లో పెట్టుకున్నాము, హృదయంలో ఎప్పుడు పెట్టుకుంటావు? హృదయంలో పెట్టుకోవాలంటే అది చాలా టైం ఉందండి, ఇప్పుడిప్పుడే ఎక్కడండి, నిజంగా కావాల్సింది లోపల, చేతులకి అలంకారము బంగారు గాజులు కాదు, మనము ఎవరికి ఏది అవసరమో అది చేయడానికి మనం ఉపక్రమించినప్పుడే ఆ దానం అనేటువంటిది మనకి చేతికి అలంకారం, చెవులకు అలంకారం, లక్ష్మీదేవి ఆకారం కలిగినటువంటి బంగారు దిద్దులు కాదు, చెవులకు అలంకారం ఏంటంటే మంచి వాక్యాలు వినడం, మంచి జ్ఞాన సంబంధమైనటువంటి బోధల్ని శ్రవణం చేయడం చెవులకు అలంకారం।
అలంకారము. హృదయానికి అలంకారము డాలర్లు వేసుకోవడం, అది ఎంత శరీరానికి చేసేటువంటి పూజ. ఇదంతా శివ పూజ కాదు, భవిష్యత్తులో శవంగా మారేటువంటి శరీరానికి చేసే పూజ, ఒక రకంగా శవ పూజే. శరీరానికే గనక అంత ప్రాధాన్యత గనక ఉండే, చనిపోయిన తర్వాత శరీరం అక్కడే ఉంది కదా, మరి ఉండేవన్నీ పీకేస్తారు. ఎవరైనా కానివ్వండి, ప్రియాతి ప్రేమైనటువంటి పిల్లలు చనిపోయినప్పుడు తల్లిదండ్రులు కూడా అయ్యో ఇంకెట్లా మట్టిలో పెట్టేస్తాం కదా, ఎందుకంటే మేము తల్లిదండ్రులైనా తీసేస్తారు. కొంతమందికి బాధ, అయ్యో ఏం ఆ బంగారం తీకపోతే అని, తీకపోతే అది భూమిలా ఉండిపోతుంది, బయటకు తీస్తే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంతే. శివుడు ఉన్నప్పుడే ఈ శరీరానికి విలువ ఉంది, లోపల చైతన్యం ఉంటే లేకపోతే విలువ లేదు. సో అందుకని నిజమైనటువంటి అలంకారం ఏంటంటే మన హృదయంలో సద్గుణ సంపత్తిని పెంపొందింపు చేసుకున్నప్పుడు మాత్రమే మన హృదయానికి విలువ. అందువల్ల లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టాలంటే మన హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో లక్ష్మీదేవిని పెట్టడం అంటే అర్థమేంటి, మరి ఆపరేషన్ చేసేసి గుండె లోపల ఉన్న లక్ష్మీదేవి బొమ్మను పెట్టడమా? అది కాదు, ఇక్కడ మన మనసులో లక్ష్మీదేవిని పెట్టుకోవడం అంటే సద్గుణాలని ఆవాహన చేయడం. సత్యం, ధర్మం, అహింస, దయ, ఇంద్రియ నిగ్రహం, ఇలాంటి గుణాలని మనము ఎప్పుడైతే పెంపొందింపజేసుకుంటామో అప్పుడు భగవత్ తత్వానికి దగ్గర అవుతాము. అప్పుడు దీపం ఎందుకు పెట్టాలా, దీపం అంటే ఏంటి, అసలు ప్రకృతి మాత ఎలా ఉంది, అవన్నీ కూడా మనకి విషదమవుతాయి, మనకి బాగా అర్థమవుతాయి. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఫస్ట్ నామే ప్రకృత్యే నమః. కాబట్టి అమ్మవారిని కొల్హాపూర్ పోయి మహాలక్ష్మి దేవాలయంలోనూ, లేదు వైజాగ్ లో కనక మహాలక్ష్మి దేవాలయంలోనూ చూడడమే కాకుండా ప్రకృతి నీ చుట్టూ ఉండేటువంటి అణువణువులా ఉంది, నువ్వు తినేటువంటి ఆహారంలో ఉంది, నీ ఇంటి ముందు చెట్లుంటే ఆ చెట్లల్లో ఉంది ప్రకృతి. ప్రకృతి మాత ఎవరు? లక్ష్మీదేవి. సో అందుకని లక్ష్మీదేవి అష్టోత్తరము చదివేస్తారు, లక్ష్మీదేవి దేవాలయాలకు మాత్రం తిరిగేస్తారు నాన్ స్టాప్ గా. శుక్రవారం శుక్రవారం మేము కలిసి పెడతాం, కాయ కొట్టేస్తాం. ఎవరికి? అమ్మవారికి. ఇందుకీ కాయ కొట్టిన కొబ్బరి ఎవరు మనమే తింటాము, అన్ని కూడా ఇక్కడే అమ్మవారికి మనమేమి ఇవ్వటం లేదు. నిజమైనటువంటి పూజ ఏంటంటే హృదయంలో ఆ ప్రకృతి మాతను ఉపాసించడం. ఎవరైతే ప్రకృతి సేవ చేస్తారో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని వాళ్ళు పూజిస్తున్నట్టే. అందుకే నిజమైన భక్తులు ఎవరంటే ప్రతిరోజు గుడికి పోవడము, అష్టోత్తరం చదివేయడము, లేదు ఆ లక్ష్మీదేవి స్తోత్రాలన్నింటినీ కంఠపాఠం చేయడము, అవన్నీ గానం చేయడము. అమ్మా మాకు ధనాన్ని పెంపొందింపజి, మేము లాటరీ కొన్నాము, మేము లాటరీ కొంటే మొత్తం డబ్బులంతా మాకే రావాలా అనేటువంటి ఆలోచనలు కాకుండా, ఆ భావాలతో కాకుండా ఎవరైతే ఆ ప్రకృతిని సేవిస్తారో, ప్రకృతిని ధ్యానిస్తారో, ఆ ప్రకృతి పట్ల ఏ విధమైనటువంటి అపచారం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు నిజంగా లక్ష్మీదేవిని పూజించినట్టు. అలాంటి వాళ్ళని ప్రకృతి మాత ఆశీర్వదిస్తుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేసే వాళ్ళకంటే కూడా ఎవరైతే ఒక రైతు అయినప్పటికీ కూడా ప్రకృతిని ఎవరైతే సేవిస్తున్నారో, ప్రకృతిని రక్షిస్తున్నారో, వాళ్ళే నిజమైనటువంటి ఋషులు, వాళ్లే నిజమైనటువంటి భక్తులు, వాళ్లే నిజంగా ఆ లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు. వీళ్ళు బాహ్యంగా ఇతరులు పండించినటువంటి పూలతోనో పండ్లతోనో పూజించడమే కాకుండా నిజంగా ప్రకృతి మాతను డైరెక్ట్ గా సేవించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా పర్యావరణాన్ని రక్షిద్దాం, ప్రకృతిని ప్రేమిద్దాం, వృక్షో రక్షత రక్షత అనేటువంటి స్లోగన్స్ ఎక్కడైనా వినపడుతుంటాయి. ఎలా రక్షించాలా? స్లోగన్స్ ప్లకార్డ్స్ అవన్నీ పట్టుకునేసి అంతా తిరిగేసి ర్యాలీలాగా తిరిగితే అవ్వదు. ఇలాంటి ర్యాలీలాగా తిరిగే కంటే కూడా ఏదో ఒక పని స్టార్ట్ చేశారనుకోండి, నీ వైపు నుంచి నీ వద్ద నువ్వేం చేస్తావు? ప్రతి ఒక్కరూ లోపల ఆ విధంగా అనుకున్నారంటే కనుక అసలు పర్యావరణం అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. పచ్చదనం కోసం మనం అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు, పార్కుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ కాలం ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ అనమాట. సైట్ కొంటారు, సైట్ లో ఎన్నెంతస్తులు బిల్డింగ్లు కట్టాలా, దీన్ని ఎన్ని పోర్షన్లు చేయాలా, రెంట్కి ఇవ్వాలా, ఓన్కి వాడుకోవాలా, ఎలా దీని గురించి ప్లాన్ చేస్తున్నారు తప్ప. మరి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు కనీసం ఒక రెండు మొక్కలు
కూర్చోడానికి ఆగినంత స్థలం కూడా లేదు. రోడ్లన్నీ కాంక్రీట్ వే, ఇళ్ళన్నీ కాంక్రీట్ వే. సిపిలు మునిగిపోతున్నాయంటే మునక్కేమవుతాయి? వచ్చినటువంటి వర్షము భూమి పీల్చడానికి ఏమైనా సందేహాన్ని ఇస్తే కదా అవి పీల్చుకోవడం కోసం. కాబట్టి నిజంగా మనము లక్ష్మీదేవిని ఉపాసన చేయడం అంటే ఆ ప్రకృతిని ప్రేమించడం అంటే ప్రకృతి సేవ చేయాల. ప్రతి ఒక్కరు కూడా వృక్షాలను పెట్టాల, ఎందుకంటే వృక్ష రూపంలో ఉండేది కూడా ఆ ప్రకృతే కాబట్టి, ఆ జగన్మాతే కాబట్టి, ఆ అందరినీ రక్షిస్తున్నది కాబట్టి. వృక్షాలు మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయంటే మనకు అవసరమైంది ఇచ్చి మనకు అనవసరమైంది అది ఆహారంగా తీసుకుంటుంది. ఇదే ప్రకృతిలో ఉండేటువంటి ఒక నియమం. అందువల్ల ప్రకృతిలో ఏది చూసినా రీసైకిల్ అయిపోతుంటుంది అన్నమాట. ఒకరికి అక్కర్లేనటువంటిది ఇంకొకరికి యూజ్ఫుల్ గా ఉంటుంది. సో ఏమవుతుందంటే టోటల్ గా వేస్టేజ్ అనేటువంటిది లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా వేస్టేజ్ ఉంది, ఎందుకని వద్దని వదిలినటువంటిది తీసుకోవడానికి ఇంకో దాన్ని మనం పెట్టడం లేదు. మనిషి ఏం చేస్తున్నాడంటే టోటల్ సృష్టి నియమాన్ని అంతా కూడా నాశనం చేస్తున్నాడు. అందుకే ప్రకృతి విపత్తులు అనేటువంటివి ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితిలో ఉంది. అందువల్ల నిజంగా లక్ష్మీదేవిని మనం ఉపాసన చేయాలండి. ఈ దీపావళి రోజు నుంచి మనం ఒక కంకణ బద్ధుడై ఎలాగైనా సరే నేను నా వంతుగా నేను ప్రకృతిని సేవిస్తాను, ప్రకృతిని రక్షిస్తాను, నాకు జన్మించిన మొదలు నా శరీరం అంతమైనంత వరకు తరతరాలుగా అందరినీ కాపాడేది ఏంటంటే ఒక ప్రకృతి మాత. కాబట్టి ఇలాంటి మాతని మనందరం సేవించాలి. ప్రకృతిని మనం బాగా చూచినప్పుడు మాత్రమే దాని యొక్క వినాశనానికి ప్రకృతిని వినాశనం బారిన పడకుండా కాపాడినప్పుడు మాత్రమే ప్రకృతి మనల్ని కూడా కాపాడుతుంది. అందుకే భగవద్గీత ఒక మాట ఉంటుంది, దేవాన్ భావయితానైనా తే దేవ భావయంతవ. నువ్వు దేవతలను కనుక ఆరాధించావంటే ఆ దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు. దేవతలు అంటే గుళ్ళో రాతి విగ్రహాలతో తయారైనటువంటి మూర్తి స్వరూపాలే కాదు, అణువణువుగా ఉండేటువంటిది భగవతత్వమే. కాబట్టి ఇలాంటి ప్రకృతిని ఉపాసన చేయడంలో ఉండేటువంటి ఒక ముఖ్య ఉద్దేశమే మనకి ఈ దీపావళి. అందువల్ల దీప ఉపాసనతో, దీప ఆరాధనతో, దీపాన్ని వెలిగించడంతో ప్రారంభమైనటువంటిది ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అంతటినీ పోగొట్టడం కోసము చక్కగా సహకరించేటువంటిది ఈ దీపం, నూనె దీపం. ఇప్పుడంతా కూడా ఎలక్ట్రిసిటీ లైట్స్ అనమాట. ఎక్కడ చూసినా డెకరేటివ్ గా అంటే దీపాలు అన్నారు, కానీ దీపాలు అంటే డెకరేటివ్ లైట్స్ కాదు, కలర్స్ కలర్స్ పెడుతున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రిడ్జెస్ మీద కూడా అంతా పెట్టేస్తున్నారు అనమాట, ఎందుకు టూరిజం ని ఆకర్షించడం కోసం. మరి ఎప్పుడు కూడా ఇలాంటివే మనం పెడితే గనక ఆర్టిఫిషియల్ వే మనం పెడితే న్యాచురల్ ఏంటి? ప్రకృతిని మనం రక్షించాలంటే నేచర్ తో కలిసి నడిచినప్పుడు మాత్రమే, ప్రకృతికి దగ్గరగా జీవించినప్పుడు మాత్రమే ప్రకృతిని మనం రక్షించగలము. అప్పుడే మనల్ని ప్రకృతి చక్కగా కాపాడుతుంది. అందుకే నదులని, వనాలని, వృక్షాలని, భూమిని, వీటన్నింటినీ కూడా, గాలిని, వీటన్నింటినీ మనం కూడా రక్షించుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఎయిర్ పొల్యూషన్ ఎలా వచ్చింది? మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పుడు ఎయిర్ పొల్యూషన్ లేదు, అన్ని రివర్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి. ఒక్కసారి అన్లాక్ అయిపోయింది, మళ్ళీ పొల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. పొల్యూషన్ ఎవరు స్టార్ట్ చేశారు? పొల్యూషన్ ఎందుకు పెరిగిపోతున్నదంటే దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయినారు. పొల్యూషన్ నుంచి బయటపడాలంటే ప్రకృతిని రక్షించుకోవాలి. మనమేమనుకుంటాం, నేను ఎంత పొల్యూట్ చేసినా వేరే వాడు పొల్యూషన్ లేకుండా చేయాలనుకుంటాడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ సాయంగా వాళ్ళు చేసినప్పుడు అన్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం రిలీజ్ అయ్యి అంతా కూడా పాజిటివ్లోకి నడపబడతాం. ఎప్పుడైతే ప్రకృతిలో పాజిటివిటీ ఉంటుందో అప్పుడు మాత్రం మన ఆరోగ్యం బాగుంటుంది, మన మనసు బాగుంటుంది, మనం తినే ఆహారము మనకి బాగా బలాన్ని శక్తిని ఇస్తుంది. మనము ఆత్మోద్ధరణ వైపు ధ్యాన యోగ సాధనలు చేయడానికి మన మనసు, మన ప్రాణం అన్ని కూడా చక్కగా సహకరిస్తాయి. అప్పుడే మనము ముందుకు సాగలం. అందువల్ల ఈ దీపావళి మనకి ఏం చెప్తున్నారంటే ప్రకృతిని ఉపాసన చేయండి. ఈ దీపారాధన మనం చేసామంటే కనుక ఇది పొల్యూషన్ నుంచి ఫ్రీ చేస్తుంది. ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని ఇది తీసేస్తుంది. అందుకే యజ్ఞయాగాదులు అన్ని చేసినప్పుడు కూడా ఓజోన్ పొరని అది కాపాడుతుంది. ఎందుకంటే దానిలో వేసేటువంటి ఆజ్యం అనేటువంటి, దానిలో వేసేటువంటి నెయ్యి అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ నెయ్యితో వచ్చినటువంటి ఆ ధూమము ఓజోన్ పొరని
రక్షిస్తుంది. ఇది సశాస్త్రీయంగా కూడా నిరూపించబడుతున్నది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ దీపావళి రోజు కార్తీక మాసం అంతా కేవలం ఎలక్ట్రిక్ లైట్స్ మీద ఆధారపడకుండా సాధ్యమైనన్ని ఎక్కువగా నూనె దీపాలన్నీ వెలిగించి, లేదు ఆవు నెయ్యి గనక దొరికిందంటే వాటితో గనక దీపాలు వెలిగిస్తే అది విశేషంగా ఉంటుంది. అంటే చాలా మంది దీపాలు వెలిగిస్తారు, ఎందుకోసం అంటే పుణ్యం ఎక్కువ వస్తుందండి అని. అంటే ప్రతిదీ కూడా ఒక మనం ఒక బుక్ పెట్టుకొనేసి పుణ్యాల లిస్ట్ అంతా మనం రాసేసేయడము, మనం పుణ్యం పెరిగిపోవడం అనేటువంటిది పుణ్యం కోసం కాకుండా మానవ జీవిత కర్తవ్యంగా కూడా మనం కొన్ని చేయాలి. ఎందుకంటే అన్ని క్యాలిక్యులేటెడ్ గా మనిషి జీవించడమే కాకుండా దీని నుంచి విముక్తులై జీవించాలని మన వంతు బాధ్యతగా మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము. మనం ఒక గెస్ట్ గా ఒక అతిథిగా వచ్చాము. అతిథిగా వచ్చిన తర్వాత మన జీవనం వల్ల ప్రకృతికి ఏమాత్రం హాని జరగకుండా ప్రకృతిని కాపాడవలసినటువంటి ధర్మం, విద్యుక్త ధర్మం మన మీద ఉంది కాబట్టి అందుకోసం కూడా మనం ఇది చేయాలి. ఇది కనుక మనం ప్రకృతిని రక్షించామంటే అప్పుడు నిజంగా మన హృదయంలో మనము లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకున్నట్లుగా ఉంటుంది. మనస వాచ కర్మణ ఏ ప్రకారంగా కూడా మనము ప్రకృతికి హాని చెయ్యము. ఎప్పుడైతే మన ద్వారా ప్రకృతికి హాని చేయటం లేదో, ప్రకృతిలో ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని మనం దర్శించిన వాళ్ళం అవుతాము. ప్రకృతిలో ఎవరైతే పరమాత్మత్వాన్ని దర్శిస్తారో అలాంటి వాళ్ళ వాళ్ళ హృదయంలోనూ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వాన్ని కూడా దర్శించడానికి సాధ్యపడుతుంది. లేకపోతే అసంభవం. నేను నా హృదయంలో దేవుడిని చూచానండి. హృదయంలో దేవుడిని చూచినటువంటి వాడికి అంతటా కనబడతాడు. అంతటా చూచినటువంటి వాడికి హృదయంలో కూడా భగవతత్వం అనేటువంటిది గోచరమవుతుంది. అందువల్ల అంతటా దేవుడిని చూడటం అంటే ప్రతి దగ్గర దేవుడి ఫోటోలు పెట్టేసి అనుక్షణము చేతనెత్తి నమస్కారం చేయడమే దేవుడిని చూచినట్టు కాదు. ఆల్రెడీ ఉంది దైవత్వం, ప్రత్యేకంగా దైవత్వంతో కూడుకున్నటువంటి దేవుడిని నువ్వు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు లేకపోతే దేవుడిని పెట్టాలి. ఆల్రెడీ ఉండేటువంటి దేవుడిని నువ్వు దర్శించాలంటే నువ్వు ప్రకృతి మాతని సేవించాలా. అప్పుడే నీ హృదయంలో నిజంగా లక్ష్మీదేవిని నువ్వు ఆరాధించినటువంటి వాడివి, సేవించినటువంటి వాడివి, పూజించిన వాడివి అవుతావు. అందుకే దీపావళి అనేటువంటిది ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క పూజతో ప్రారంభమవుతుంది. అందుకే దీపావళి రోజు ఉదయాన్నే నరక చతుర్దశి రోజు కృష్ణ అష్టోత్తరము, కృష్ణ పూజ, లక్ష్మీ పూజ చేస్తారు. దీపావళి రోజు అయితే ప్రత్యేకంగా కేవలము లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఎందుకంటే ప్రకృతి మాతను సేవించండి, ప్రకృతి వల్లనే నువ్వు కాపాడబడుతున్నావు. నువ్వు ప్రకృతిని రక్షించినప్పుడు ప్రకృతికి నిజంగా ప్రకృతిని రక్షించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రకృతే మనల్ని రక్షిస్తున్నది. ప్రకృతికి నీ వైపు నుంచి ఏ హాని జరగనప్పుడు ప్రకృతి నుంచి నువ్వు ఏ విధమైనటువంటి వైపరీత్యాన్ని కూడా అనుభవించవలసినటువంటి అవసరం ఉండదు అని చెప్పడం కోసమే మనకి లక్ష్మీదేవి ఉపాసన అనేటువంటిది నిర్దేశించారు. హరి ఓం.